సో ఒక మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ముఖ్యమంత్రి గురించి లేదా ఆంధ్రప్రదేశ్ పరిపాలన గురించి కొన్ని విషయాలు చూద్దాం. మొట్టమొదటిది, మీ బిడ్డ 4 ఏళ్లలో 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. సో కరెంట్ ఛార్జీలు ఎప్పుడు పెంచాడో మరి తెలీదు. సో ఉన్న డేటా అవైలబిలిటీ ప్రకారం 2020 ఫిబ్రవరిలో ఒకసారి పెంచాడు. అంటే కరోనాకి 1 నెల రోజుల ముందు కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. తర్వాత జూలై 2022లో, అంటే 2 సంవత్సరాల తర్వాత మరలా కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. సో 4 ఏళ్లలో 8 సార్లు అనేది దానికి ఏ ఆధారం లేదు. మీ బిడ్డ 4 ఏళ్లలో 4 సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచాడు. ఆర్టీ ఛార్జీలు 2 సార్లు పెరిగినాయి. తర్వాత బహుశా అప్పుడప్పుడు ఏదో కొంచెం పెంచుంటారు. ఇంతకుముందు తెలంగాణ బస్ ఛార్జీలు ఆంధ్ర బస్ ఛార్జీల కంటే తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆంధ్ర బస్ ఛార్జీల కంటే తెలంగాణ బస్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి. అంటే వాళ్ళు ఎక్కువ పెంచారా, వీళ్ళు ఎక్కువ పెంచారా? సో తెలంగాణలోనే ఎక్కువ పెరిగినాయి. ఈ ఆర్టీసీ ఛార్జీలు పెరగడానికి ఇంకో కారణం ఏంటంటే, ఇంతకుముందు డీజిల్ రేటు సుమారుగా 65-70 రూపాయలు ఉండేది, 65 అనుకుంటాను 2019 వరకు. ఆ తర్వాత డీజిల్ పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగి ఒక లెవెల్లో పెట్రోలు తర్వాత డీజిల్ 100 దాటుకొని కొన్నిసార్లు పెట్రోల్ను కూడా దాటి డీజిల్ వెళ్ళిపోయింది. తర్వాత కరోనా కారణంగా చాలా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోయింది. తర్వాత ఆర్టీసీని గవర్నమెంట్లోకి విలీనం చేయటం ద్వారా సుమారు 50,000 మంది పైగా ఎంప్లాయీస్, ఆర్టీసీ వాళ్ళంతా కూడా గవర్నమెంట్ కింద, కార్పొరేషన్ కింద కాకుండా గవర్నమెంట్ కింద ఉన్నారు కనుక వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నిటికీ బోల్డెన్ డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఖర్చులు పెరిగినాయి, ఛార్జీ పెట్రోల్ రేట్లు పెరిగినాయి. కాబట్టి ఆర్టీసీ తర్వాత కరోనాలో తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి అసలు బస్సులు నడపడానికి కూడా అవకాశం లేకుండా తర్వాత బస్సులు చెడిపోయి, కాబట్టి ఛార్జీలు పెంచాల్సి ఉందే. తర్వాత ఇంకోటి వీళ్ళు తీసుకొచ్చిన పాయింట్ ఏంటంటే, మీ బిడ్డ ప్రతి ఏటా ఆస్తి పన్ను 15% పెంచుకుంటూ పోతున్నాడు. మరి ఇదైతే చూడలేదు నేను, చూడాలి. దాని గురించి నా దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మీకు చెప్పడానికి. ఆస్తి పన్ను పెంచుతూ పోయాడంట, చూడాలి. అది ఒకవేళ పెంచితే దాని విషయంలో ఆలోచించాల్సిందే. మీ బిడ్డ చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను వసూలు చేస్తున్నాడు. చెత్త పన్ను, మరుగుదొడ్ల పన్ను అనేది ఇది ఎక్కడో తెలియదు. మరి బహుశా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళినందుకు డబ్బులు కడతారనుకుంటా. హైదరాబాద్లో వాళ్ళు కూడా మేము 150 రూపాయలు బండి వచ్చి తీసుకెళ్ళేందుకు కడుతున్నాం. ఆంధ్రాలో ఏం కడుతున్నారో నాకు కూడా పూర్తి తెలియదు. మేము ఆంధ్రాలో ఉన్నప్పుడు మేము కట్టలేదేమి. మీ బిడ్డ మీ భర్తలు తాగే మందుపై వచ్చే ఆదాయంతోనే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. మందుపై అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, మందుపై వచ్చే ఆదాయంతో ఇస్తున్నాడు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు అనేది వాస్తవం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా పేద ప్రజలకి చేస్తున్నాడు. భర్తలు తాగే మందుపై వచ్చే ఆదాయంతో అనే మాటలు వీళ్ళు రాస్తూ వచ్చారు. దాని అర్థాన్ని వాళ్ళు ఎట్లా చేశారు అంటే, ఇంతకుముందు గవర్నమెంటు లైసెన్సులకి డబ్బులు తీసుకోలేదా, లేకపోతే మందు ద్వారా డబ్బు సంపాదించలేదా, వేలం వేయలేదా, లేకపోతే ఏం చేయలేదు? మందు ద్వారా ఇంతకుముందు ప్రభుత్వాలకు ఆదాయం రాలేదా? ఇప్పుడే కొత్తగా మందు ద్వారా ఆదాయం వస్తుందా? వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు రాశారు ఆ విషయాలు, వాళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు రాసిన ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ప్రభుత్వాలకు కూడా ఈ ఆదాయం, ఈ మందుపై ఆదాయం వచ్చింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాల కోసం డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మీ బిడ్డ వారంలో చేస్తానన్న సిపిఎస్ రద్దు చేయలేకపోయాడు. ఇది వాస్తవం. వారం రోజుల్లో లేకపోతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, కానీ చేయలేదు. చేయకపోవడానికి వాళ్ళకి ఏ కారణాలు ఉండయో తెలుసు, అందరికీ తెలుసు. ఇది చాలా పెద్ద పని, కానీ వాగ్దానం ఇచ్చాడు కనుక ఆ మాటను నెరవేర్చుకోవాలి. ఆయన ఏ విధంగా చేస్తాడో, ఆయన ప్లాన్ ఏంటో కూడా వాళ్ళు పూర్తిగా క్లియర్గా చెప్పట్లేదు. చేయిస్తాను అంటే చేయాలి,
చేయలేను అంటే నేను చేయలేనన్న సంగతన్న ఒప్పుకొని ఉండాలి. ఇప్పటికే మీ బిడ్డ మద్య నిషేధం చేయలేకపోయాడు. ఈ మద్యానికి సంబంధించిన ఒక పాలసీని ఏదో వాళ్ళు తీసుకొచ్చి మేము 2024 కల్లా మందు లేకుండా చేస్తాము, 5-star రేంజ్లో హోటల్స్లో పెద్ద పెద్ద చోట్ల మాత్రమే మందు తాగేటట్టు అవైలబిలిటీ ఉండేటట్టు చేస్తామన్నారు. కానీ అదైతే ఇంకా మెటీరియలైజ్ కాలేదు. మద్యం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు, కానీ మద్యంపై ప్రభుత్వాలు ఆధారపడటం అనేది కూడా మంచిది కాదు. తర్వాత, మీ బిడ్డ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ విషయంలో అయితే చాలా అసంతృప్తి అనేది ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారు, కరోనాకు ముందు 1.5 లక్షల జాబ్స్ ఒకేసారి ఈ సచివాలయాల ద్వారా తీసుకొచ్చారు. జాబులు తీసుకురావడం అనేది మంచిది. ఒకేసారి ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తే, మిగతా కేటగిరీలో ఉన్న వాళ్ళు రకరకాల జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి. తర్వాత టీచర్లు ఉన్నారు ప్రైవేట్లో చేస్తూ, ఇంకా ఎప్పుడన్నా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని. తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీలో, తర్వాత అటన్నిటిలో ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. కానీ ఈ ప్రశ్నలు అడిగే ముందు వీటి ఉద్దేశం ఏమిటనేది వాళ్లే బయట పెట్టాలి. అంటే ప్రభుత్వం పనిచేయట్లేదు అనేది వాళ్ళ ఉద్దేశం. ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా, ఆ విషయాన్ని మనం అందరం అంగీకరించాల్సిందే. కానీ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో, తర్వాత కొన్నిటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందు అడిగేయాలి. మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే అందరూ కూడా ఇంకా జాబ్స్ కోసం ప్రత్యేకంగా చదువుకున్న పిల్లలు జాబ్ సంపాదించుకునే స్థితిలో ఉండాలి. థ్యాంక్ యూ.